దీక్షలా గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసి పురపతిం భజ విశ్వనాథం శంభో శంకర ప్రభు తమ దర్శనానికి ఎవరో నరులు వచ్చి ఉన్నారు నరుల సురులకు మేమన్న కించిత భయము కదా అందువలన నరులు వచ్చుంటారు ప్రవేశ పెట్టము దర్శనం ఇస్తాం చిత్తం ప్రభు శంభో శంకర నమస్తే సార్ ఇప్పుడు శంభో శంకర మీరు ఎందులోకి వచ్చి ఉన్నారో మేము చెప్పేదాం ఒక నువ్వు ఒక ప్రేయసి ఒక ప్రతి నాయకుడు ఒక ప్రతీకారం అది కథనం అంతేనా అంతే సార్ బాసు వీడు హరికథలు చెప్తున్నాడు పెద్ద క్రాక్ గైడ్లో ఉన్నాడు వీడి వల్ల పని అవుతుందంటవా వీడి గాలిని ఎందుకు అట్లా పిసుకుచున్నాడు అసలు ఎవరి సుంటలు సుంటలం కాదు ప్రభు మీరు అనుమతిస్తే ఇకపై మీ జంటలం సరే సరే వచ్చిన పని డిస్కరింపుమన్నాడా డిస్కరింపుమంటే పని వివరించమంటున్నాడు వీడి భాష తగలయ్య ఆంగ్ల క్రాంతికం ఏంటి ఏమది సార్ అరకులో రాము అని ఒకడున్నాడు వాణిని మర్దరింపవలయను అంతేనా అవును సార్ ఇదిగో మీ ఫీజు అటులనే కానీ అరకు లోయలో మాకు రూటింగ్లు తెలియదు మేము తప్పిపోతామేమో మీకు ఆ ప్రాబ్లం లేదు సార్ వీళ్ళిద్దరూ మీకు కూడా ఉంటారు అస్తు అస్తు నేను రాము అనే వాణిని ఢమాలుండలతో మాత్రమే చంపేదని ఉన్నారుడా ఢమాలుండలు అంటాడేంటి ఢమాలుండలు అంటే బాంబులని ఆయన ఉద్దేశం ఆహా బాంబులకు ధమాలుండలు అనే పేరు కనిపెట్టిన నీకు మా జోహార్లు ప్రభు అటులనే మరి ఒక కండిషన్ అమ్ము ఏంటి సార్ అది నేను పరమశివ భక్తుడను ఎప్పుడు ఘంటానాదం వినబడినను అప్పుడు నేను శివ పూజ చేసుకునవలను ఈ సుంఠలు కూడా నాతో పాటు విధిగా ప్రార్థనలు సలపవలే లేనిచో వారిపై ఢమాలుండలు ప్రయోగించదు అన్నిటికీ ఓకే సార్ అటులైన వెంటనే బయలుదేరతాము ఆ గోని సంచి అందుకున్నాము గోని సంచి అందుకు స్వామి వెర్రివాడ అందులోనే ఢమాలుండలు కలవు